పరిహారం కోసం వరద బాధితుల రాస్తారకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో ఇటీవల గోదావరి వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు నష్టపరిహారం అందిస్తున్న నేపథ్యంలో వరద ముంపు గురైన పలువురికి నష్టపరిహారం బ్యాంకుల్లో వేయలేదంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించిన వరద బాధితులు సుమారు గంటసేపు వాహనాల రాకపోకలను అంతరాయం ఏర్పడి వాహనాలు ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడింది. అకాల వర్షాలు గోదావరి వరదతో లోతట్టు ప్రాంతవాసులు వరద పాకిడికి తీవ్ర నష్టం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తానన్న పరిహారం అందుకోకపోవడంతో ఆగ్రహించిన బాధితులు అందరూ రోడ్డుపైకి ఎక్కి పరిస్థితి ఏర్పడింది. వాటిని మద్దతుగా పలు పార్టీలు సంఘీభావం తెలుపుతూ వారితో పాటు నిరసనలో పాల్గొన్నారు. ప్రధాన రహదారిపై బైఠాయించి బాధితులు అందరూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ భగవాన్ రెడ్డి, బోర్గంపాడు ఎస్ఐ సురేష్ బాధితులకు 4 రోజుల్లో పరిహారం నిరసన విరమించారు. ఎవరెవరికి ఉన్నారో తీసుకోవాలి.